చాలా సంవత్సరం నుంచి యూత్ కోసం జాబ్ రావాలి అని పోరాటం చేసినాం. టీఎస్పీఎస్ లో మన చాలా కార్యకర్తలు కూడా జైల్లో పోయింది. ఇప్పుడు కూడా మేము ఏదైనా యూత్ కోసం మాట్లాడితే, యూత్ కోసం చెప్తే గవర్నమెంట్ మనకి అరెస్ట్ చేసుకుని కేసుల మీద కేసు పెట్టున్నారు. గతంలో మన భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్త మీద లాఠీఛార్జ్ చేసింది. అదేవిధంగా మేం భారతీయ జనతా యువ మోర్చా సవెల్ల మెందర్ అన్న పిలుపు మీద ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి ఒక లెటర్ ఇవ్వడానికి వచ్చినాం. ఒకవేళ కొన్ని రోజుల ఈ భారతీయ జనతా యువ మోర్చా చెప్పి ఒక జాబ్ నోటిఫికేషన్ భత్తా సీఎం రవీంద్ర రెడ్డి ఇవ్వలేదనుకో, మొత్తం తెలంగాణ ఇక్కడిక్కడ సీఎం రవీంద్ర రెడ్డి ఇక్కడిక్కడ తిరుగుతున్నాం. భారతీయ జనతా యువ మోర్చా ఆయనకి ఆపి మేము అడుగుతాం, ఎందుకు మీరు జాబ్ ఇవ్వట్లేదని అనుకుంటాం. అదేవిధంగా ఆయన మినిస్టర్ కానీ కాంగ్రెస్ పార్టీ అని అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇప్పుడు ఇమీడియట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. భత్తా ఏదైతే భత్తా చెప్పినారో అది కూడా చేయాలని మేము ఆలోచన ఉంది మేడం. మాట్లాడు తెలుగు గత ఎలక్షన్లో రాహుల్ గాంధీ ఎవరైతే 56 ఏళ్ళ యువకుడు కాంగ్రెస్ వాళ్ళ దృష్టిలో 56 ఏళ్ళ యువకుడు అని చెప్పుకొని తిరిగే రాహుల్ గాంధీ అశోక్ నగర్ లైబ్రరీ కాడికి వచ్చి మా నిరుద్యోగులు 10 సంవత్సరాల్లో గత కేసీఆర్ మోసం చేసిన నిరుద్యోగుల దగ్గరికి వచ్చి మీరు మాకు అవకాశం ఇవ్వండి, మేము అధికారంలోకి రాగానే 1:100 చేస్తాం, మళ్ళీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచి కొత్త ఫ్రెష్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం, మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలు కలిపి మెగా డిఎస్సి ప్రకటిస్తాం అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో అన్నారు, నువ్వు 1:100 ప్రకటిస్తాం, మీకు గ్రూప్ 2 గ్రూప్ 3 2,000 ఉద్యోగాలు పెంచి ఫ్రెష్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి అదే పాట నోటిఫికేషన్ రిలీజ్ చేసి నిరుద్యోగులను నట్టెట్ల ముంచారు కాంగ్రెస్ పార్టీ. అదే బల్మూరు వెంకట్ ఏదైతే నిరుద్యోగులు వెంబడి పోయి ధర్నా చేసి నా పక్క బొక్కలు ఇరిగినాయి నా కాలు చేతులు ఇరిగినాయి అని బడబాస్ మాటలు చెప్పినారు బల్మూరు వెంకట్, ఎమ్మెల్సీ పదవి రాగానే కాముషున్నాడు. అదే కోదండరామరెడ్డి నిరుద్యోగుల దగ్గరికి పోయి నంగనాటి మాటలు చెప్పిన కోదండరామరెడ్డి కూడా ఇలా కాముషున్నాడు. కానీ నిరుద్యోగుల కోసం ఒక గిరిజన బిడ్డ అన్న మోతీలాల్ నాయక్ అని ఒక గిరిజన బిడ్డ ఆమరణ నిరాహారదీక్ష చేస్తే మేము యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ గారి నేతృత్వంలో మేమందరం అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శించడానికి వెళ్తే మాపైన లాఠీ చార్జులు చేసుకుంటా, మాపై దుర్భాషలాడుకుంటా, మాపై అక్రమంగా కేసులు పెడుతారు. నిన్న కూడా మేము గాంధీ హాస్పిటల్కి వెళ్తే లడ్డుబాయి కానీ నితిన్ గారిని కానీ యోగిరాజ్ గారు కానీ ఇతర యువ మోర్చా నాయకులని రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ గారితో పాటు అరెస్ట్ చేసి అక్రమంగా కేసులు పెట్టారు. మేము మీ ద్వారా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం, బిడ్డ మీరు ఏదైతే హామీ ఇచ్చారో అది అమలుపరచకపోతే గాంధీ భవన్ని తగలబెడతాం, మీ ఇళ్లను ముట్టడిస్తాం. 8 తారీఖున రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ గారి నేతృత్వంలో సీఎం క్యాంప్ ఆఫీస్ అయిన రేవంత్ రెడ్డి ఇల్లుని భారీ ఎత్తున ముట్టడించి గట్టిగా చేస్తాం, నిరుద్యోగుల పక్షాన నిలబడతాం, మాపైన లాఠీ ఛార్జీలు అయినా భరిస్తాం, ఎన్ని ఎక్కడ మా కేసులు పెట్టినా మేము భరిస్తాం, నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా యువ మోర్చా అంటగా ఉంటుంది, మహేందర్ గారి నేతృత్వం గట్టిగా కొట్లాడతాం. తెలంగాణ ఉద్యమం నుంచి కూడా యువత అయితే ఏదో ఆశలు పెట్టుకొని ఈ రాష్ట్రంలో మా బతుకులు బాగుపడాలంటే, మా కుటుంబాలు బాగుపడాలంటే, ఈ రాష్ట్రం బాగుపడాలంటే పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 సంవత్సరాలు ఆ దొర ఏలి అనేక మంది యువత ప్రాణాలు పోరాడి కారణమైనారు. అదే ప్రజలు ఈ నాయకుడు మనం మాట ఇచ్చి మోసగించిండు కాబట్టి ఆ పార్టీని బొంద పెడితే మళ్ళీ అబద్ధాలు చెప్పి ఇంకొకడు ఈ గడ్డ నిలుతున్నాడు, ఈడు కూడా అదే తోవలబోతున్నాడు. మళ్ళీ యువతులు ఎంతమంది ప్రాణాలు బలిగొంటాడో, ఎంతమంది కుటుంబాలు రోడ్ల పైన పడాలో, ఎంతమంది ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి మన రాష్ట్రం మనకు వచ్చినప్పుడు మన జీవితాలు బాగుపడతాయి అనుకుంటే ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కొంతమంది గుప్పటి మంది రాజకీయ నాయకులు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు కూడా విద్యార్థులు యువతులు రైతులు కార్మికులు కర్ష బతుకులు ఆగమవుతున్న దీనికి కారణం ఈ రాష్ట్ర సర్కారు ఏదైతే ఇచ్చి మాటలు హామీ ఇచ్చి ఈ రాష్ట్రంలో వచ్చిందో ఇప్పటికీ మాట నిలుపుకుంటలేదు. కానీ భారతీయ జనతా యువ మోర్చా
భారతీయ జనతా పార్టీ వీళ్ళు మాట నిలబెట్టుకోబోతే ఎంత పెద్ద నాయకుడైనా సరే తరిమి తరిమి కొట్టి ఇచ్చిన మాటలు నిలబెట్టుకునేదాకా పోరాటానికి సిద్ధంగా ఇప్పుడు మేము బయలుదేరినాం. భవిష్యత్తులో ఇలానే ఇలాంటి యుద్ధాలు ఎన్నో కొనసాగించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వీళ్ళ ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు 56 ఏళ్ళ యువకుడైనటువంటి రాహుల్ గాంధీ ఈ దేశంలో పుట్టి ఈ దేశ సంస్కృతిని ఈ దేశ దేవులని అవమానపరుస్తుండు, ఈసోంటోలని రాజకీయ సమాధి చేయబోతే హిందువుల ధర్మం అనేది ఒక ప్రశ్నార్థకంగా మారుతుందని అందరూ తెలంగాణ ప్రజానికేం కాదు యావత్ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ జనవాహిని మేల్కొన ఎంత అవసరం ఉంది. తప్పకుండా దీంట్లో లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరెవరున్నారో దాన్ని తొవి మరీ బయటికి తీస్తుంది. మావోడైనా పరాయోడైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే ఇది భారతీయ పార్టీ నినాదం, అదేవిధంగా మా పరిధానం కూడా అదే ఉంటుంది.